ఒక ఓము, రెండు ఓములు, మూడు ఓముల నిరోధాలను ఒక వలయంలో సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం విలువ డాష్. ఆప్షన్ ఏ 11/6 ఓములు, ఆప్షన్ బి 6/11 ఓములు, ఆప్షన్ సి 6 ఓములు, ఆప్షన్ డి 1/6 ఓములు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరణ: R1=1 ఓము, R2=2 ఓములు, R3=3 ఓములుగా ఇవ్వబడినది. నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధానికి సూత్రము 1/R=1/R1+1/R2+1/R3. R1, R2, R3 విలువలను సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే 1/R=1/1 ఓం + 1/2 ఓంస్ + 1/3 ఓంస్. ఈ విలువలకు కసాగును కనుగొని లెక్క చేసినట్లయితే 1/R=6+3+2/6, అనగా 1/R=11/6 ఓంలు. ఇప్పుడు ఆర్ విలువను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేర్ఫోర్ R=6/11 ఓంలు. ఒకవేళ నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపినట్లయితే ఫలిత నిరోధానికి సూత్రము R=R1+R2+R3. R1, R2, R3ల విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే R=1 ఓం + 2 ఓం + 3 ఓం, అనగా 6 ఓంలు. ఇప్పుడు మన ప్రశ్న పరిశీలించినట్లయితే సమాధానము ఆప్షన్ బి 6/11 ఓంలు. అందరికీ కృతజ్ఞతలు.